హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గారెలు రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. అది నేను ఏ విధంగా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మినప్పప్పుడు నేను ఒక 5 గంటల ముందు ఇలా సోక్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. నేను ఈ గారెలు రుబ్బు అనేది ఎప్పుడూ మిక్సీలోనే వేస్తాను. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్బ్ చేయదు. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా, అట్లానే రుచికి సరిపడా సాల్ట్. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేసుకొని రావడమే. నేను ఉల్లి గారెలు అట్లానే బెల్లం గారెలు వేస్తున్నాను ఈరోజు. ఆ 2 రెసిపీస్ మీకు ఇదే వీడియోలో యాడ్ చేస్తున్నాను. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి గారెలు, అప్పుడే మనకు బాగా వస్తాయి. ఒక సగం రుబ్బులో కొంచెం ఆనియన్ జీరా యాడ్ చేశాను. మీరు ఇందులో ఇంకా ధనియా యాడ్ చేసుకోవచ్చు, సన్నగా చాప్ చేసుకొని, అలానే కరివేపాకు, అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఆనియన్తోనే సింపుల్గా వేసేస్తున్నాను. అండ్ గారెలు నేను ఎప్పుడు ఇలా చేతితోనే వేస్తాను ఫ్రెండ్స్, అంటే పాలు ప్యాకెట్ కవర్స్తో చాలామంది వేస్తారు కదా, సో నాకు ఇది ఇలా అలవాటు అయిపోయింది. జస్ట్ చేతికి కొంచెం తడి చేసుకొని ఈ విధంగా నేను గారెలన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా మనం ఇలాగన్నీ తిప్పుకోవాలి. చూసారు కదా, గారెలన్నీ చాలా బాగా ఫ్రై అయిపోయినాయి. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఆయిల్ అస్సలు అబ్జర్బ్ చేయదు ఫ్రెండ్స్ ఈ మిక్సీలో వేసుకునే రుబ్బుకి, అలానే చాలా సాఫ్ట్గా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా మిక్సీలో ట్రై చేయకపోతే. ఈ విధంగా సెకండ్ ట్రిప్ కూడా నేను అన్ని గారెలు వేసుకుంటున్నాను. మేము ఇవి చికెన్ కర్రీతో తిన్నాం, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ విధంగా గారెలన్నీ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చాలా మంచి టేస్ట్ వచ్చాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక వచ్చేసి ఇంకొంచెం రుబ్బు మిగిలింది కదా, దీంతో నేను బెల్లం గారెలు ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో మీకు షేర్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. దానికోసం బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయాక, చూసారా బెల్లం అంతా కరిగిపోయింది, దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది, సో అదంతా మనం ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల పోతుంది.
అలానే ఆ కళాయిని ఆ గరిటని కూడా మనం వాష్ చేసుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న ఇసుకలాగా మనకు తగులుతుంది, పాకంలో అలా తగిలితే అస్సలు బాగోదు, అస్సలు టేస్ట్ అనిపించదు. నేను ఇప్పుడు వాటిని వాష్ చేసుకొని వచ్చాను చూసారా. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బెల్లం పాకాన్ని అందులో వేసుకోవడమే. దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకు పాకం రెడీ అయిపోతుంది. జస్ట్ చేతికి కొంచెం ఇలా జిగురుగా తగిలితే చాలు, అంతే. కొంచెం జిగురు రావాలి చేతికి అనేది, టచ్ చేస్తుంటే ఇలా జిగురులాగా తగలాలి, అంతే. మనకి తీగ పాకం అవేమీ అక్కర్లేదు. అలానే ఇందులో కొంచెం ఎలైచి కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా ఎలైచి పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1/2 మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ పాకం అనేది రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా రావాలి మనకి, జిగురు జిగురుగా అంటుకుంటున్నట్టు. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని సేమ్ గారెలు, నేను ఈ విధంగా వేస్తాను, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఫైనల్లీ గారెలు ఫ్రై అయిపోయినాయి కదా. ఇవి మనం ఇలా తీసుకొని ఈ వేడి గారెలనే నేను వేస్తాను ఎప్పుడు పాకంలో, అప్పుడే పాకం ఈ గారెలు అనేది ఆ పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవి మనం ఆ పాకంలో వేసుకోవడమే. అలానే ఫైనల్లీ లాస్ట్ రౌండ్ కూడా నేను వేసేసాను. ఇవన్నీ ఈ పాకంలో ఇలా యాడ్ చేసుకోవడమే. చూసారా, అంతే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా మీకు ఈ వీడియో? ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.